बहुत कितना भी कर रहे नहीं उठा रहे। मैं पीएस को गई, हर जगह गई, कहीं भी उसका कोई पता नहीं चला कहाँ गए उन्होंने। परसों क्या हुआ, मेरे घर में उन्होंने बाहर से बाहर घर बेच लिए कहते। उन्होंने तीन जने मेरे घर में घुसे, कुफल तोड़ लेके घुसे। मुझे तो अंदर से हॉल में चले आए, मैं दूध पिला रही थी, बाबू को पिला रही थी, तो उन्होंने क्या करे, मेरे ऐसे प्राइवेट पार्ट में ऐसा चूरे ऐसा कर रहे, क्या बोले मौलाना अब्दुल सुभान रहमानी और फजले रामा रहमानी, तुम्हारे घर को भी भेज दिए और तुम्हारे को भी भेज दिए, तुम्हारे बच्चों को भी भेज दिए बोल रहे, और क्या करे ऐसा बोल रहे, 3 लाख में भेज दिए कहते। कंप्लेन दी है पीएस में? हाँ पीएस में कंप्लेन दी। उस टाइम उन्होंने क्या करे, पूरा टेबल लेके कांच का टेबल मेरे सर पे पटक रहे थे। मैं बहुत चिल्लाई, उसके बाद मेरी बहन लोग आके पकड़ लिए, मेरे ऊपर नहीं गिरा, नीचे पूरा चूर चूर हो गया। उसके बाद कंप्लेन मैं 100 डाल करके पुलिस को फोन करी, पुलिस आई, उसके बाद उन तीनों को पकड़ के लेके गई। लेके गई तो वहाँ पीएस में कुछ भी नहीं करे, क्या बोले केस हो जाता, जाओ तुम लोग, कुछ भी नहीं हुआ, उनको जेल में भी नहीं दिए, कुछ सजा नहीं मिली उन लोगों को। इतना मेरे साथ इतना बुरी बुरी हरकत की, तब भी कुछ भी नहीं हुआ। मैं इंसाफ चाहती हूँ तेलंगाना हुकूमत से, असदुद्दीन ओवैसी से, मेरे साथ इतना बड़ा बदतमीजी हुआ, मेरे इज्जत के साथ खिलवाड़ हुआ। మన తోటి పెళ్ళైంది, పెళ్ళైనప్పటి నుండి కూడా ఆ ఫజల్ రహమీ రహమాని ఆమె అత్త మామలు బాగా ఇబ్బంది పెడుతూ ఆమెను ఒక కారు కొనియాలని ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. ఈ పెళ్ళి అయిన మొదటి రోజుండే ఈ సమస్య అనేది తలెత్తింది. ఇది పోలీసుల దృష్టిలో కూడా ఉంది, ఉమెన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఈ సమస్య ఇట్లా ఉండగా 3 నెలల నుండి భర్త కనిపించకుండా ఇంకోటి అత్త మామ అందరు కూడా ఇల్లు ఖాళీ చేసేసి ఈమె నా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయారు. ఫోన్ చేస్తే కూడా ఫోన్ వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. ఈమె ఫోన్ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టిండ్రు అనేది తెలుస్తుంది. అయితే నిన్నగాక మొన్న ఒక 3 వ్యక్తులు, ఒక ఈ పాప 4 నెలల పాప ఒక పాప ఉంది, 2 సంవత్సరాల పాప ఈ ఇష్టత్ పర్వీన్కి ఉంది. మొదటి పాప పుడుతూనే ఇంకా ఈ సమస్య అనేది తీవ్రతరమైంది. రెండో పాప 4 నెలల పాప, 4 నెలలు ఉంది, రెండో పాప పుడుతూనే ఈ పాప నాకు ఆడపిల్ల వద్దు, మగపిల్ల ఆడైతే నేను ఏలుకునే వాడిని అని చెప్పి ఇంట్లో ఉంటే 3 నెలలు అవుతుందంటే వెళ్ళిపోయి. అయితే ఒకటి ఏంటంటే, నిన్నగాక మొన్న 3 వ్యక్తులు వచ్చి ఈమె పిల్లకు పాప పాలు ఇస్తున్నప్పుడు ఆ 3 వ్యక్తులు ఈమె మీద దాడి చేసి నిన్ను నీ పిల్లల్ని 3 లక్షలకు అమ్మిండ్రు, నాతో పాటు వచ్చాయని వాళ్ళు ఈమెను ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేస్తూ ఈమెను ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తే ఈమె ఆ చుట్టుపక్కల వాళ్ళతోటి గట్టి గట్టిగా అరవడం చేత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఈమె రక్షించారు. అదేవిధంగా 100కు లింక్ చేస్తే పోలీసులు వచ్చి వీళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఈమె ఇట్లా నన్ను అమ్మారని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోకుండా నువ్వు ఇంటికి వెళ్ళిపో మేము చూసుకుంటామని ఆ 3 కూడా వదిలేసేసి ఈమెను వదిలేసి ఈమెను ఇంటికి పంపించేశారు. ఒకటి మేము అడుగుతున్నది ఏంటంటే, పాత బస్తీల్లో అమ్మాయిలను అమ్మటం అనేది చాలా సర్వసాధారణంగా ఉంది. దీని మీద ఎంతో ప్రయత్నం చేయంగా చేయంగా ఫైట్ చేయంగా చేయంగా ఈరోజు అమ్మాయిలను అమ్మేది కొంత తగ్గుతూ వస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు జరిగినప్పుడు పోలీసులు దృష్టికి వచ్చినప్పుడు అమ్మాయిలకు సపోర్టివ్గా ఉండి వాళ్ళ ప్రొటెక్షన్ ఇచ్చే ఇవ్వాల్సిన పోలీసులు ఈరోజు ఆ 3 వ్యక్తులు నిన్ను అమ్మారు 3 లక్షలకి, నీ పిల్లల్ని ఇద్దరిని అమ్మారు అన్నప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా చంద్రగంట పోలీసులు వాళ్ళ 3 వదిలేసేసి ఈమెను ఇంటికి పంపించేసి ఈరోజు ఆమె ఇంకా ఒక్కటి పెకతి పెతుగా ఉంటుంది. అసలు ఈ అమ్మాయి ఎప్పుడు ఎవరు ఏం చేస్తారు అనేది కూడా చాలా భయాందోళనలో బతుకుతుంది. కాబట్టి వెంటనే చంద్రగంట పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలి, ఇష్టత్ పర్వీణ్కి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఆమె ఇంటి పక్కన కూడా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్త మామలు వచ్చేంత వరకు ఈమెకు ప్రొటెక్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈమెకి ఏం జరిగినా కూడా చంద్రగంట పోలీసులు బాధ్యత. అదేవిధంగా మళ్ళీ ఆ 3 వచ్చేసి మేము ఒకవేళ రాత్రుల్లో ఎప్పుడైనా ఏమైనా జరిగితే కూడా దాని బాధ్యత పూర్తి బాధ్యత పోలీసులది అనేది కూడా మేము సందర్భంగా తెలియజేస్తూ చంద్రగంట పోలీసుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అండి.